కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం. మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మీ అందరికీ తెలుసు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లనే దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అతి త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు. మళ్ళీ అప్పుడు అందరు అడిగింది ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు వస్తే అమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడని. ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఇంద్రమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. ఇంద్రమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మన్నటికి మన్న మీరందరూ కూడా చూసినారు లగచర్లలో ఏమైందని, ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పైన నిందలు మోపడానికి ఎంత దిగజారగలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు, తెలంగాణ మొత్తం చూసింది లక్చర్లలో ఏమైందో, ఎటువంటి దాడి జరిగిందో, దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు. మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి, కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు. ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి, కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, మళ్ళీ వర్గాలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం. అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు, కానీ ప్రజలు మట్టుకు అన్ని గమనిస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమి ఇవాళ రేపు తక్కువలేరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను, ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా. హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే పైన ఆలోచన పెట్టి చేస్తున్నాం. అన్ని పనులు కూడా మనకి ఈ 5 ఏళ్ళలో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. నేను ఎక్కడ వెనక్కిపోయేది లేదు, ఏది ఊపుకునేది కూడా లేదు, లేనికొని మాట్లాడుతున్నాను. అంటే రేపు జరిగే ఈ సభకు మట్టుకు అందరూ తరలి వచ్చి ముందుకొచ్చి విజయవంతం చేయాల్సింది మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.